తీన్మార్ మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మల్లన్నను ఒక రోజు కస్టడీలోకి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఒక రోజు మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. సైబర్ క్రైమ్ కేసులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో గతంలో తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ పై కేసు నమోదైంది. కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధత లోపాల పై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే మూడో వేవ్ మొదలైనట్టు పలు అధ్యయనాలు వెల్లడించింది. మీరు సిద్ధమయ్యే వరకు వైరస్ వ్యాప్తి ఆగదని ప్రభుత్వంపై ఫైర్ అయింది. ప్రభుత్వం కోవిడ్ యాక్షన్ ప్లాన్ను సమర్పించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. స్టాట్యుటరీ కమిటీ సమావేశం వివరాలు ఎక్కడ అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసీయూ పడకలు, జనరల్ పడకల వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం గోదావరిలో 44 అడుగులకు నీటిమట్టం చేరింది. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని నకిలీ విత్తనాలపై సీడ్స్ దుకాణాలలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ద్వారకా సీడ్స్, స్టార్ బిందు, గోల్డెన్ సీడ్స్ కంపెనీలకు చెందిన అనుమతులు లేని 1677 నకిలీ మిరప విత్తన ప్యాకెట్స్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుందని ఏడీఏ శ్రీనివాసరావు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీలు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న కొమరంభీం విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్కర్నూలు జిల్లా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలుగా మారాయి. వివిధ మండలాల నుండి ప్రతినిత్యం జిల్లా కేంద్రానికి లక్షలాది వాహనాలతో రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో రహదారులు చిత్తడిగా మారడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆపోతున్నారు. తిరుమలను సందర్శించాలనుకునే సామాన్య భక్తులకు తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి నిలిపివేసిన సర్వదర్శన టోకెన్ల జారీని పునరుద్ధరించింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో గచ్చిబౌలిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దుండగులు చోరీకి ప్రయత్నించారు. బ్యాంకులోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లారు. విషయాన్ని గ్రహించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.